చంద్రబాబు గత సంవత్సరం మేడే రోజున కార్మిక సోదరులకు అందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇల్లులు ఎక్కడా? ఆ ఇల్లులకు కనీసం పునాదులైనా వేశారా అని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్ రెడ్డి ప్రశ్నించారు. గత సంవత్సరం ఈ రాష్ట్రానికి నేనే మొదటి కార్మికుణ్ణి, నాకే సన్మానం చేయాలి అని చెప్పి సన్మానం చేయించుకున్నావు. ఒక సంవత్సరంలోపు ప్రతి కార్మికుడికి సొంత ఇల్లు కట్టిస్తానని చెప్పి కార్మికులను మోసం చేసి నువ్వు మాత్రం ఇల్లు కట్టుకున్నావు. కార్మికులపైన నీకు చిత్తశుద్ధి ఉందా? ఈ సంవత్సర కాలంలో ఒక్కసారైనా వాళ్ళని తలుచుకున్నావా అని ఎద్దేవా చేశారు శైలజా చరణ్ రెడ్డి. 2014 ఎన్నికల్లో సుమారు 600 పైగా హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశావు. ఇప్పుడు కార్మికులను మోసం చేయడం నీకు లెక్క? ఓటుకు నోటు కేసుకు భయపడి కరకట్టకు పారిపోయి వచ్చినా సరే మళ్ళీ హైదరాబాద్లోనే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నువ్వు మాత్రం ఇల్లు కట్టుకుని కార్మికులను నడి రోడ్డుపైన నిలబెట్టావని బాబుపై మండిపడ్డారు శైలజా చరణ్ రెడ్డి. రైతులకు బేషరత్గా రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను మోసం చేశావు. వ్యవసాయ రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకొస్తా అని చెప్పి నువ్వు సీఎం అయ్యాక తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇంటికి రాకుండా అడ్డుకున్న ఘనత నీకే దక్కుతుంది చంద్రబాబు అని ఆమె ప్రశ్నించారు. జాబు రావాలంటే బాబు రావాలని అన్నావు, కానీ బాబు పోతేనే జాబ్ వస్తుంది అంటున్నారు నిరుద్యోగులు. ఇంటికో ఉద్యోగం అన్నావు, నీ కొడుక్కి ఉద్యోగం ఇచ్చుకున్నావు. డోక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళలను మోసం చేశావు. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఏదో ఒక హామీ పేరుతో చంద్రబాబు మోసం చేశారని ఎద్దేవా చేశారు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్ రెడ్డి. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.